హలో నమస్తే డాక్టర్ గారండి. సార్ నమస్తే, చెప్పండి సార్ ప్లీజ్. నాకు ముందుగానే పాన్ పడాకం తినే అలవాటు లేదండి, కానీ నా పళ్ళు పుచ్చిపోయింది మేడం గారు. రైట్, పళ్ళు పుచ్చిపోవడానికి పాన్ పరాకి ఏం సంబంధం లేదు సార్. మనం సరిగ్గా పళ్ళు తోముకోకపోయినా కూడా మనకు పళ్ళు పుచ్చిపోతాయి, లేదా రాత్రిపూట మన పళ్ళల్లో ఏదైనా ఆహారం మన ఎక్కువ పంటికి అతుక్కునే ఆహారం తినే అలవాట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా పళ్ళు పుచ్చిపోతాయి. లేదా పంటికి మధ్యన ఆహారం ఒక్కోసారి ఇరుక్కుపోద్ది, దాన్ని తీసుకోలేకుండా అలానే వదిలిపెట్టామనుకోండి, పళ్ళు పుచ్చిపోతాయి. నాలుగోది వంశ పారంపర్యంగా మన తల్లిదండ్రులలో పళ్ళకి క్యావిటీస్కి ఎక్కువ ప్రోన్ ఉండే లక్షణం ఉన్నా కూడా పళ్ళు ఎక్కువ పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది, కాకపోతే ఏంటంటే దాన్ని ఎలా నార్మల్కి తెచ్చుకోవాలి. మీ పళ్ళు ఏ మాత్రం సేవ్ చేసుకునే పరిస్థితి ఉన్నా రూట్ కెనాల్ చేసి క్యాపింగ్ చేసుకోవడం ద్వారా పూర్తిగా నార్మల్ కనపడుతుంది సార్. పళ్ళు బలంగా తయారవుతుంది, మీరు అన్ని దాంతో నమిలి తినొచ్చు. పళ్ళు చూడటానికి అందంగా ఉంటుంది. మీరు ఇప్పుడు పుచ్చిపోయిన పళ్ళు మీరు ఎవరి దగ్గర నోరు తెరవలేరు, మీరు నల్లగా గుంతలు పడిపోయి విరిగిపోయి చూడటానికి బాగుండవు అవి. కానీ ఇప్పుడు మనం క్యాపులు పెట్టిన తర్వాత మునుపటిలాగే అందంగా ఉంటాయి. అలా మీకు కాకపోతే ఏంటంటే పన్ను ఎంతవరకు సేవ్ చేయగలం అనేది ఎక్స్రే తీయడం వల్ల, క్లినికల్ ఎగ్జామినేషన్ వల్ల తెలుస్తుంది. గుంటూరు పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ బ్రాంచెస్ ఉన్నాయి సార్, లక్ష్మీపురంలో ఒకటి, కొత్తపేటలో ఒకటి. మీరు ఏమీ శ్రమ అనుకోకపోతే ఒకసారి వెళ్ళి కలవండి, డాక్టర్ గారు చూసి చెప్తారు. ఒకవేళ మీరు కన్విన్స్ అయ్యి ఓకే అయితే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు.